హాయ్ గాయ్స్, నిన్నంతా డిఎం బ్రో అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్ ఉండే భయ్యా. ఎంత ట్రెండింగ్ అంటే మనోళ్ళు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న న్యూస్ కూడా సైడ్ ట్రాక్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ఒక 6 సెకండ్స్ వీడియో, ఇద్దరు యూట్యూబర్స్ ఇన్వాల్వ్ అయిన వీడియో లీక్ అయింది. అది ఎలా లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు అదంతా మనకు తెలీదు. బట్ కొన్ని అన్ఫార్చునేట్ ఈవెంట్స్ చోటు చేసుకున్నాయి, వాటి గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇనీషియలీ ఆ వీడియో లీక్ అయినప్పుడు కొంతమంది అది ఫేక్ అన్నారు, ఆ వీడియోలో అస్సలు నిజం లేదన్నారు, అది ఫ్యాబ్రికేటెడ్ అన్నారు. బట్ నెక్స్ట్ డే ఆ వీడియోలో ఇన్వాల్వ్ అయిన ఒక యూట్యూబర్ హోమ్ టూర్ని చూసి రెండు వీడియోస్ని మ్యాచ్ చేసి దీంట్లో వాస్తవం ఉందని నిర్ధారణకు వచ్చారు. ఫస్ట్లీ ఆ వీడియోని రికార్డ్ చేయడం చాలా అన్ఫార్చునేట్. బట్ ఇంకా మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటంటే కొంతమంది ట్విట్టర్ హ్యాండిల్స్ వాళ్ళ రీచ్ కోసం ఫాలో బ్రో డిఎం బ్రో అని ఆ వీడియో స్క్రీన్ షాట్ పెట్టి ట్వీట్ చేయడం, నువ్వు డిఎం చేస్తే మొత్తం 10 మినిట్స్ వీడియో పంపిస్తా నీకు అని చెప్పారు. ఈ పోస్టులు చూసిన కొంతమంది మీ చెల్లెకో అక్కకో ఇలా అవుతే అది కూడా ఇలానే షేర్ చేస్తారా అని అడిగారు. డిఎం అంటే డైరెక్ట్ మెసేజ్, మెసేజ్ చేస్తే ఆ వీడియో మీకు పంపుతానని. ఇంకో వాదన ఏంటంటే ఆ ఇద్దరూ ప్రాక్టీస్ చేసుకుంటున్నారంట. మరి ఏం ప్రాక్టీస్ అది, అంటే ఒక సినిమాకి ఆడిషన్ చేస్తున్నారా, ఒక సినిమాలో ఇంటిమేట్ సీన్ ఏమైనా ఉందేమో దానికోసం ఆడిషన్ ఇస్తున్నారేమో. అడల్ట్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇలా ఏమైనా చేసుకునేటప్పుడు వీడియోలు మాత్రం రికార్డ్ చేసుకోకండి. కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్, ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. ఒక కొత్త డిస్క్లైమర్ వేయాలనిపిస్తుంది నాకు, అదేంటంటే రికార్డింగ్ యువర్ పుచుక్ పుచుక్ యాక్టివిటీస్ కెన్ బి ఇంజూరియస్ టు యువర్ లైఫ్ అండ్ కరియర్. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చుక్ పుచ్చుక్. సరే రేపు లియో ఎక్కడ చూస్తున్నారు కమెంట్ చేయండి.